हाय फ्रेंड्स, वेलकम टू माय डायरी चैनल। टुडे नेन वीडियो चेसान फ्रेंड्स, लॉजिकल एडिटिंग व्हाट्सएप स्टेटस वीडियो। फ्रेंड्स मुंदुगा मी कोसम डेमो चूपिस्ताने, मुंदुगा ना चैनल एवरैना सब्सक्राइब चेयनी वाळ्ळु एवरैना उंटे सब्सक्राइब चेयंडि फ्रेंड्स। डेमो चूपिस्तान फ्रेंड्स, ఒకసారి వినండి। ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్। ముందుగా కన్వర్షన్ ఓపెన్ చేయండి, 16:9 రేషియో ని క్లిక్ చేయండి। నెక్స్ట్ మీడియాలోకి వెళ్ళి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ని ఎంచుకోండి ఫ్రెండ్స్। 15 సెకండ్స్ అయితే పెట్టుకోండి, వాట్సాప్ స్టేటస్ కాబట్టి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఎంచుకున్నాక మళ్ళీ నెక్స్ట్ మీడియాలోకి వెళ్ళి ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ని సెలెక్ట్ చేసుకోండి। సెలెక్ట్ చేసుకున్నాక ఆ పక్కన సింబల్ ఉంది అది క్లిక్ చేసేయండి, జూమ్ అవుతుంది। జూమ్ అయ్యాక మళ్ళీ ఫ్రంట్ కి వచ్చేసేయండి। నెక్స్ట్ మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్। ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాక జూమ్ చేసుకోండి। జూమ్ చేసుకున్నాక డ్రాగ్ లైన్ ఎంత వరకు ఉందో అంత వరకు పెట్టేసుకోండి, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి। నెక్స్ట్ మళ్ళీ లేయర్లోకి వెళ్ళేసేయండి, లేయర్లో మీడియాలోకి వెళ్ళేసేయండి। బ్లూ డాట్ ఫ్రెండ్స్ నేను నెట్లో డౌన్లోడ్ చేసుకున్నాను, అది జూమ్ చేసేయండి మంచిగా సెట్ అయ్యే విధంగా। పెద్దగా జూమ్ చేసుకోండి, జూమ్ చేసుకొని ఇమేజ్ పక్కన సెట్ చేసుకోండి। సెట్ చేసుకున్నాక సెంటర్ బ్యాక్ అని కొట్టేసేయండి, 3 డాట్స్ ఉంది కదా సెంటర్ బ్యాక్ కొట్టేసేయండి। మళ్ళీ నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి టెంప్లేట్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాక ఫ్రెండ్స్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి। రైట్ క్లిక్ ఇచ్చేసాక జూమ్ చేసేయండి, అది జూమ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి। ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్। చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, చాలా బాగుంది కదా। మీరు సెట్ 3 డాట్స్ ఉందిగా ఫ్రెండ్స్, అది క్లిక్ చేసి సెంటర్ బ్యాక్ ఇచ్చేసేయండి। చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, చాలా బాగుంది కదా। నెక్స్ట్ మళ్ళీ మీడియాలోకి వెళ్ళేసి సెలెక్ట్ చేసుకున్నాక అది రొటేట్ చేయండి ఫ్రెండ్స్। రొటేట్ చేశాక స్టైలిష్గా కొంచెం క్రాస్గా మలపండి। ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. అది కొంచెం రొటేట్గా స్టైలిష్గా ఉండే విధంగా సెట్ చేసుకోండి। నెక్స్ట్ దా ఫోటో మీద క్లిక్ చేసి బ్లెండింగ్లో స్క్రీన్ ఆప్షన్ ఎంచుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా। నెక్స్ట్ వచ్చి ఎడిటింగ్ వీడియో అనేది నేనే సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా సెట్ చేసుకోవచ్చు। సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకున్నాక అది కొంచెం బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ ఆన్ చేసేయండి, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి, సెట్ అయ్యే విధంగా పెట్టండి, అది కొంచెం జూమ్ చేసి పెద్దగా కనిపిస్తుంది। ప్లే చేస్తాను చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా। ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్। కొంచెం అది కలర్ హై చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే డార్క్ కనిపించట్లేదు కదా, కొంచెం పెంచుతున్నాను, సెట్ అయ్యే విధంగా పెట్టుకుంటే సరిపోతుంది। చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా వీడియో। మీకు ఇది గ్యాలరీలోకి సేవ్ అవ్వాలంటే ఫ్రెండ్స్ షేర్ సింబల్ మీద క్లిక్ చేసేయండి, చేశాక ఎక్స్పోర్టింగ్ కొట్టేసేయండి, ఎక్స్పోర్టింగ్ కొడితే మీ గ్యాలరీలోకి సేవ్ అవుతుంది। ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్।